కామారెడ్డి జిల్లా సెట్పల్లి వాగులో చిక్కుకున్న ముగ్గురు పశువుల కాపర్లు సురక్షితంగా బయటకు వచ్చారు ఉదయం పశువులను మేపేందుకు లింగంపేట మండలం రాంపల్లి వెనుక తండాకు చెందిన పశువుల కాపర్లు చండిరాం బాలు దూపియా సెట్పల్లి వాగు దాటి వెళ్లారు ఆ తర్వాత ఈ ప్రాంతంలో భారీ వర్షాలకు వాగులో ఉధృతి పెరిగిపోయింది తిరిగి వచ్చే సమయంలో వాగు మధ్యలోకి వచ్చేసరికి ఒక్కసారిగా వరద పెరగడంతో ముగ్గురు అక్కడే చిక్కుపోయారు వాగు మధ్యలో ఉన్న చెట్టును పట్టుకుని అక్కడే ఉండిపోయారు సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు అధికారులకు విషయం చెప్పారు వెంటనే జిల్లా ఉన్నతాధికారులు గజ ఈతగాళ్లు రెస్క్యూ టీంను రప్పించారు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఇతర ఉన్నతాధికారులు సైతం ఘటనా స్థలానికి వచ్చి సహాయ చర్యలను పర్యవేక్షించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం ఫోన్లో కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడారు చివరకు మూడు గంటల తర్వాత వాగు ఉధృతి కొద్దిగా తగ్గడంతో తాడు సాయంతో రెస్క్యూ బృందం వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు దీంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు